శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య ఒక కుటుంబం మా ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోటో తీసుకొచ్చి చూపించారు. అదేమిటంటే వాళ్ళు ఉత్తర భారతదేశ యాత్రలకు వెళ్ళారు, ఈ మధ్యప్రదేశ్ ఇంకా అవన్నీను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట ఈ ఫోటో దొరికింది. ఇది మ్యాక్సీ సైజ్ ఫోటో కానీ చాలా అపురూపమైంది అని చెప్పి 200 రూపాయలకి అమ్మేట. అది తీసుకొచ్చి చూపించారు అనమాట. ఇదిగో ఇక్కడ మా అడ్మిన్ చూపిస్తున్న ఫోటో అదే. ఇంతకీ అందులో ఏముంది అంటే, మధ్యప్రదేశ్లో బర్హంపూర్ జిల్లాలో అసిర్గఢ్ అని ఒక కోట ఉంది. ఆ కోటలో ఒక శివాలయం ఉంది. అక్కడికి ప్రతిరోజు రాత్రి అశ్వత్థామ వచ్చి శివలింగానికి అర్చన చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. పొద్దున్న అర్చకులు వచ్చి చూసేసరికి ఆ శివలింగం నిండా కొత్తగా పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి అని ఒక కథనం ఉంది. అలాగే నేను అక్కడికి అశ్వత్థామ వచ్చినప్పుడు అక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తాడని, అలాగే కొంతమందికి నూనె ఇవ్వండి ఇక్కడ నాకు గాయం అయింది దానికి రాసుకుంటాను అడుగుతాడు అని స్థానికులు చెప్పడం, అలాంటివన్నీ చాలా జరిగాయి. అయితే ఒక సైంటిస్ట్ ఎవరో అది నిజమో కాదో తెలుసుకుందామని అక్కడ సీసీ కెమెరా పెట్టారు. పెడితే ఆ కెమెరాలో ఇది పడింది, అశ్వత్థామ వస్తున్నట్టు. ఏకంగా ఒక 15-20 అడుగుల ఎత్తులో ఉన్న మనిషి రాత్రి వస్తున్నట్టుగా పడింది. దాన్ని ఆ స్థానికులు చూసి అవునవును ఇతనే మమ్మల్ని నూనె అడిగింది అని కూడా చెప్పారట. అంతా ఆ ఫోటో పట్టుకొచ్చారు అనమాట ఇంతకీ. ఆ దాని తర్వాత నాకు మా అడ్మిన్ టీంకి దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. అవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు సరే ఒక వీడియో చేయండి అని అడిగితే ఇప్పుడు వచ్చేస్తున్నా. గతంలో మనం శమంతకమణి, తిరుమల రహస్యం ఇలాంటివన్నీ వీడియోలు చేసుకున్నాం కదా, రీసెర్చ్ ఓరియంటెడ్ వీడియోస్. అలాగే ఇందులో కూడా ఎంతో రీసెర్చ్ ఉంటుంది కానీ చెప్పడానికి ఒక అరగంట పడుతుంది. అందుకని ఓపిగ్గా చూడండి, మీకు మహాభారతంలో ఎప్పుడూ వినని ఎన్నో రహస్యాలు వీడియో ద్వారా తెలుస్తాయి. ఇంతకీ అసలు అశ్వత్థామ నిజంగా ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, మనం చూడాలంటే ఎలా చూడాలి, అవన్నీ వీడియోలో చెప్తాను. చెప్పే ముందు అసలు అశ్వత్థామ గురించి ప్రచారంలో ఉన్న 4 కథలు చెప్తా, బాగా ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక కథ మీకు ఆల్రెడీ చెప్పింది, అసిర్గఢ్ కోట గురించి. మిగతా 3 ఏమిటో ఇప్పుడు చెప్తా. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకటేమో మా చిన్నప్పుడు చాలా ప్రచారంలో ఉండేది, అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి బంధువుల ఇంటికి వెళ్ళి ఒక బంధువు ఒక ఆయన్ని ఏదో మహాభారతంలో కథలు చెప్పండి అంటే ఆయన ఏం చేశాడు, ఈ కథ చెప్పండి నాకు. ఇంకంతే రాత్రి దడ బాత్రూంకి లేవాలంటే అయ్యి బాబే అశ్వత్థామ ఎక్కడొచ్చేస్తాడో అని రాత్రి అంతా భయపడిపోయాను. అందుకే ఆ కథ ఏమిటి అంటే, ఇది మధ్యప్రదేశ్ గుజరాత్ ప్రాంతంలో జరిగింది అని ప్రచారంలో ఉంది. ఏమిటంటే అక్కడ ఒక హోటల్ ఉంది, దాదాపు 1980ల ప్రాంతంలో కొన్నిసార్లు పేపర్లో కూడా వచ్చింది. ఆ హోటల్కి ఒకసారి ఒక అతను వచ్చాడు. అతను ఒక రగ్గు లాంటిది కప్పుకుని ఉన్నాడు. అతని దగ్గర నుంచి దుర్వాసన అనమాట. తల మీద ఒక ఇంత పెద్ద కన్నం ఉండి ఆ కన్నంలోంచి అలా రక్తం ఓడిపోతుంది. ఆ మనిషి ఏమో ఏకంగా 15 అడుగులు ఎత్తున్నాడు. అయితే ఒళ్ళంతా రసికారిపోతుంది. ఆ హోటల్లోకి వచ్చి ఆకలేస్తుంది అని అడిగితే ఆవిడ ఎక్కడ ఉన్నా ఆవిడ భోజనం పెట్టింది. పెట్టేసరికి ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పి దాదాపు 100 మందికి వండిన భోజనం అతనొకనే తినేసేట. తినేసి అక్కడ కుండలతో ఉన్న నీళ్లు ఎత్తుకుని కుండల కుండలు చొప్పున ఒక చుక్క కూడా కింద కారకుండా మొత్తం తాగేసేసి వెళ్ళిపోతుంటే ఆవిడ నువ్వెవరు అని అడిగిందిట. అడిగేసరికి వెనక్కి తిరిగి చూస్తే కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయట, చీకట్లు. అప్పుడు ఇది ఒక దేవరహస్యం, ఎవరికి చెప్పకు, నేను మహాభారతం నాటి అశ్వత్థామని అని చెప్పాట. ఆవిడ ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపు వెళ్ళిపోయాట అక్కడి నుంచి. దీన్ని మా బంధువులైన వర్ణించాడు, నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఇది ఒకటి బాగా ప్రచారంలో ఉన్న కథ. ఇంకొకటి ఏమిటి అంటే, 3 కథ, మధ్యప్రదేశ్లో ఒక డాక్టర్, ఒక ఆయన ఒక స్కిన్ స్పెషలిస్ట్, ఒక ఆయన దగ్గరికి ఒక అతను వచ్చేవాట అస్తమాను. అతను 15-20 అడుగులు ఎత్తుండి ఒళ్ళంతా పుళ్ళతోటి ఇక్కడ ఒక పెద్ద గాయంతోటి, అంటే ఏదో బ్రెయిన్ దగ్గర కన్నం పడిపోయినట్టు ఏకంగా. అయితే డాక్టర్ ఎన్ని చేసినా పాపం తగ్గట్లేట. దాంతో ఒకరోజు ఆ డాక్టర్ గారు కూర్చోబెట్టి, ఏమిటయ్యా అంతకీ తగ్గది, కన్నం ఏమిటి, నువ్వేమన్నా అశ్వత్థామవా అని అడిగేట. అడగ్గానే ఒక పెద్ద నవ్వు నవ్వి ఆ కుర్చీలో కూర్చున్న అతను మాయమైపోయాట. ఇంకా 4వ ప్రచారంలో ఉన్నది ఏంటంటే, మనకి చరిత్రలో పృథ్వీరాజు అని ఉన్నారు కదా, ఆయన ఈ దండయాత్రలో ఓడిపోయి అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 20 అడుగులు ఎత్తు మనిషి కనిపించాడు. అతనికి ఇక్కడ కన్నము రక్తం కారిపోతుంది, ఇదంతా మామూలే. అయితే పృథ్వీరాజుకి ఆయుర్వేదం అవన్నీ తెలుసు. దాంతో ఆయన మందులు అవన్నీ రాసినా సరే తగ్గలేదు. చివరికి నేనే అశ్వత్థామని అని చెప్పేసి మాయమైపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు అని. ఈ 4 కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఈ కథలు నిజమా అబద్ధమా అని తెలుసుకుందాం.
తెలుసుకునే ముందు మిమ్మల్ని ఎవరినైనా అశ్వత్థామ గురించి మీకేమి తెలుసు అని అడిగితే మహాభారతంలో అందరూ చెప్పేది మూడు విషయాలు. ఒకటి, అశ్వత్థామ హతకుంజర, ఇది అందరు చెప్పేస్తారు. రెండవది, బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడు. మూడవది, నిద్రపోతున్న చిన్న పిల్లల ఉప పాండవుల్ని తలనరికి చంపేశాడు. మూడు ఎవరైనా చెప్పేది. ఇందులో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. మనకి సినిమా నాలెడ్జ్ వల్ల ఇవి చెప్పేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు అశ్వత్థామ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. అప్పుడు మనకి అవి నిజాలు అబద్ధాలు అర్థమవుతాయి. పై కథలు మొట్టమొదటిది, అసలు అశ్వత్థామకి ఆ పేరు ఎలా ఎందుకు వచ్చింది అంటే, పుట్టగానే ఏడవడం మానేసి గుర్రంలా సకిలించాడు, అప్పుడు వచ్చింది ఆ పేరు. అందుకే అశ్వత్థామ అని పెట్టారు. అయితే వాళ్ళ నాన్నగారి దగ్గర కొన్ని విచిత్రమైన విద్యలు నేర్చుకున్నాడు. ఉదాహరణకి, చీకట్లో బాణం వేయడం గురి చూసి. అలాంటివన్నీ నేర్చుకుంటే అర్జునుడు చాలాసార్లు అడిగాడు, అశ్వత్థామ నువ్వు చీకట్లో బాణం వేస్తావు కదా, ఎలా వేస్తావు నువ్వు, అది ఏమిటి ఆ మెలకువ అని. అంటే ఏమీ లేదు అని చెప్పి చెప్పడం మానేసి ఒంటలాయన ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ చీకట్లో ఎప్పుడు అర్జునుడికి మాత్రం భోజనం పెట్టకండి, ఎప్పుడు దీపాలు పెట్టే పెట్టండి అని చెప్పాడు. ఆ ఒంటలాయన అలాగే ఎప్పుడు దీపం పెట్టి పెట్టేవాడు. ఒకసారి అర్జునుడు భోజనం చేస్తుంటే గాలి వచ్చి ఆ దీపాలు ఆరిపోయి, వెంటనే ఇలా తింటూ ఉంటే అర్జునుడికి ఒక థాట్ వచ్చింది. చూడండి, అది శ్రద్ధ అంటే, అది ఉంటే వస్తాయి అలాంటి ఆలోచనలు. నేను చీకట్లో తింటున్నా సరే నా చెయ్యి ఇలా నోరు దగ్గరికే వెళుతోంది, ఇక్కడికో ఇక్కడికో ఎందుకు వెళ్ళటం లేదు అని. చూడండి, మీరు ఎవరైనా ప్రయత్నించుకోండి, లైట్ ఆర్పేసి తింటే ఇక్కడికే వెళ్తుంది తప్ప ఇక్కడికి వెళ్ళదు. అలా అయితే అలవాటు చేసుకుంటే చీకట్లో కూడా బాణం వేయొచ్చు కదా అని అర్జునుడికి ఆలోచన వచ్చి, అంతే రెండు రోజుల్లో విద్యను పట్టేసుకున్నట్టు. అందుకే అశ్వత్థామ అలా భోజనం పెట్టద్దు అని చెప్పాడు. చూడండి, ఆ రకమైన ప్రొఫెషనల్ రైవలరీ అనమాట చిన్నప్పటి నుంచి అర్జునుడి మీద. ఆ తర్వాత మనం అనుకుంటూ ఉంటాం ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియ శిష్యుడు అని. కాదు, అశ్వత్థామ ప్రియపుత్రుడు. ఆయన ఏం చేసేవాడు, వీళ్ళందరినీ శిష్యుల్ని నీటికని చెప్పి పంపించి రహస్యంగా కొన్ని విద్యలు అశ్వత్థామకి నేర్పించాడు. అశ్వత్థామ ప్రదర్శిస్తున్నప్పుడల్లా అర్జునుడికి డౌట్ వచ్చేది, మిగతా వాళ్ళు పట్టుకునేవారు కదా. ఎందుకంటే అర్జునుడికి ఎప్పుడు అదే తపన, ఎలా తెలుస్తున్నాయి ఇతనికి అని. ఒకరోజు ఏం చేశాడు, ద్రోణాచార్యుడు బయటికి వెళ్ళి కుండలు నింపుకు రండి అన్నప్పుడు వరుణ మంత్రంతో ఆ కుండలన్నింటినీ నింపేసి గమనిస్తూ ఉంటే ఆయన అశ్వత్థామకి కొన్ని రహస్యంగా నేర్పించడం కనిపించింది అర్జునుడికి. గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు కూడా నేర్పించండి, మీ అబ్బాయికి నేర్పించినవే అని అడిగితే అప్పుడు ఆయన పొంగిపోయి ఇంకా అర్జునుడిని అలా నేర్పించడం, చివరికి అతని శ్రద్ధ వల్ల ప్రియ శిష్యుడైపోవడం, అవన్నీ జరిగాయి. ఆ రకంగా చిన్నప్పటి నుంచి అశ్వత్థామకి అర్జునుడి మీద ప్రొఫెషనల్ రైవలరీ కొంచెం ఉంది. ఆ తరువాత మరి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఆ త్రాష్టులో ఉప్పు తిన్నాడు కదా, ఎప్పుడు కూడా దుర్మార్గుల దగ్గర సంవత్సరాల తరబడి అన్నం తింటూ ఉంటే ఆ దుష్టబుద్ధులు ఎంత పవిత్రంగా ఉన్నవాళ్ళకైనా వచ్చేస్తాయి, అమాయకంగా ఉన్నవాళ్ళైనా సరే దారుణంగా తయారైపోతారు అలాంటి చోట భోజనం తింటే. అందుకే భోజనం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటారు. దాంతో కొంతవరకు అలా తయారయ్యాడు. చివరికి వాళ్ళ తండ్రిని చంపేశారు కదా అశ్వత్థామ హతః కుంజరః అని, అక్కడి నుంచి కక్ష పూనాడు. ఆ తరువాత మహాభారత యుద్ధంలో 16-17 రోజుల్లో అర్జునుడి చేతిలో కూడా చాలాసార్లు ఓడిపోయాడు. అవన్నీ కలిపి అలాగా కరడుగట్టేసి ఆ కక్ష. ఆఖరికి దుర్యోధనుడు తొడలు విరిగిపోయి చావుకి సిద్ధంగా ఉండి అక్కడ పడి ఉంటే అప్పుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పాండవులందరినీ నేను సంహరిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. దుర్యోధనుడు పొంగిపోయి ఏది నీళ్లు పట్టరండి అని చెప్పి అప్పటికప్పుడు అశ్వత్థామని సైన్యాధ్యక్షుడి కింద ప్రకటించాడు. వాడి దరిద్రం చూడండి, సైన్యం లేదు అంతా పోయింది, తొడలు విరిగి అక్కడ ఏడుస్తున్నాడు, అయినా సరే సైన్యాధ్యక్షుడి కింద ప్రకటించాడు. అశ్వత్థామ పొంగిపోయి సరే పాండవులను చంపుతాను అని చెప్పి బయలుదేరాడు. కానీ ఎలా చంపుతాడు, అంత తేలిక కాదు కదా పాండవులను చంపడం. అప్పటికే చాలాసార్లు ఓడిపోయాడు యుద్ధంలో. చెట్టు కింద పడుకుని ఆలోచిస్తూ ఉంటే రాత్రి గుడ్లగూబ కాకి పిల్లల్ని చీకట్లో పొడిచి చంపేయడం చూశాడు. ఓహో, అయితే చీకట్లో నిద్రపోతున్నప్పుడు చంపేయచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చింది. వచ్చి ఆ పక్కనే కృపాచార్యుడు కృతవర్మ వీళ్ళు ఉన్నారు, ఆయనతో చెప్తే ఆయన చాలా తప్పు, అదే అలా చెయ్యకు, పాపం వస్తుంది అంటే ఎలాంటి పాపం వచ్చినా పర్లేదు, చివరికి నేను పురుగు కింద పుట్టినా పర్లేదు, పాండవుల్ని మాత్రం నాశనం చేసేస్తాను అని చెప్పి పాండవుల శిబిరానికి బయలుదేరాడు. బయలుదేరి ఆ శిబిరం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక తేజోవంతంగా ఉన్న ఒక మూర్తి కనిపించింది. కనిపించి అక్కడ శిబిరం దగ్గర కాపలా కాస్తుంటే దాటి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కుదరలే. అప్పుడు ఆ మూర్తి మీద బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఆ రూపానికి మెడలో ఒక పాము ఉండి నోట్లోంచి అగ్ని వస్తుంది. ఇతను వేసిన దివ్యాస్త్రాలన్నీ మింగేశాడు ఆ మూర్తి. అప్పుడు ఇంకేం చేయాలో తెలియక, చిచి నా ఈ జన్మ వ్యర్థము, పాండవుల్ని నేనేం చేయలేకపోతున్నాను ఇతను ఉండగా అని చెప్పి అక్కడ ఉన్న అగ్నిలో దూకేబోయాడు. అప్పుడు ఆయన సరే నీ త్యాగానికి సంతోషించాను అని చెప్పి ఒక ఖడ్గం ఇచ్చి, ఈ ఖడ్గంతో ఈరోజు నువ్వు అజేయుడు అయిపోతావు అని వరమిచ్చాడు.
కానీ పాండవుల్ని ఏం చేయలేరు, పాండవుల్ని నేను రక్షిస్తున్నాను అని. ఆయనే పరమేశ్వరుడు. అప్పుడు ఆ ఖడ్గం తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఫస్ట్ దృష్టజ్యుమ్నుడు కనిపించాడు. అతను నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఒక తన్ను తన్ని అతన్ని నిద్ర లేపి చంపేబోయాడు. నా అంత దృష్టజ్యుమ్నుడు, కత్తివ్వు నేను కూడా పోరాడతాను అంటే ఇవ్వలే. అలాగే నిన్ను ఆయుధంతో కూడా చంపను, ఎందుకంటే నువ్వు పోరాడి చచ్చిపోయినా నేను ఆయుధంతో చంపినా నువ్వు స్వర్గానికి పోతావు, నువ్వు అలా పోవడానికి వీల్లేదు, నువ్వు మన ఆనందం చంపినందుకు నరకానికే పోవాలి అని చెప్పి తన చేతులతోనూ మోకాళ్లతోనూ అతని మర్మస్థానాలన్నిటి మీద తొక్కేసి చాలా దారుణంగా చంపేశాడు దృష్టజ్యుమ్నుడిని. ఎందుకండి అలా చంపాడు? మరి ద్రౌపదీదేవితో పాటు అగ్నిలోంచి పుట్టాడు అంటే పురాణ పురుషుడు కదా, అంత ఘోరమైన చావు ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినకపోవడం వల్ల వచ్చిన దరిద్రం ఇదంతా. ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసి శరీరం వదిలేసి అప్పటికే బ్రహ్మలోకం దాటేసి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు దృష్టజ్యుమ్నుడు వెళ్ళి నా తండ్రిని అలా చేశాడు అని కక్షతో ఆయన తల నరికేబోతుంటే కృష్ణుడు అర్జునుడు చెప్పారు చెయ్యకలాగా, ఇప్పుడు ఆయన మృతకళేబరం, ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది చెయ్యకు అని. అయినా సరే అత్యుత్సాహంతో పనిచేశాడు. తన తండ్రి కోసం ద్రోణాచార్యుడిని హింసించాడు, తన తండ్రిని హింసించినందుకు అశ్వత్థామ పగ తీర్చుకున్నాడు. మహాభారతం అంతా కక్షలే దురదృష్టవశాత్తు. ఆ తరువాత శిఖండిని కూడా చంపేశాడు. తరువాత ఉప పాండవులు ఐదుగురు, అంటే ద్రౌపదీదేవికిను పాండవులకి పుట్టిన ఉప పాండవులు, వాళ్ళని ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అని పిలుస్తారు వాళ్ళ ఐదుగురిని. వాళ్ళ ఐదుగురు కత్తులు పుచ్చుకుని యుద్ధానికి వచ్చారు. అంతేకాని వాళ్ళు నిద్రపోతూ ఉండగా తల నరికేసి చంపటం అనేది పొరపాటు, అది చేయలేదు. మహాభారతం చదవకుండా సినిమాలు చూసి చెప్పే కథలు ఇవన్నీ. వాళ్ళ ఐదుగురు కత్తులు పుచ్చుకుని యుద్ధానికి వచ్చారు, మా మేనమామని చంపేస్తావా నువ్వు అని. అప్పుడు వాళ్ళ ఐదుగురిని చంపేసేసి ఆ రోజు రాత్రి అశ్వత్థామ ఖడ్గం పుచ్చుకుని కంటికి దొరికిన ప్రతివాడిని ఊచకోత కోసేశాడు. అందరినీ నిద్రపోతున్న వాళ్ళని లేపి మరీ ఆ రోజు రాత్రి చంపేశాడు అని రాశారు. ఎన్ని వేల మందిని చంపేశాడో లెక్కలేదు. అదృష్టవశాత్తు అక్కడ కృష్ణుడు పాండవులు లేరు. పాండవుల్ని తీసుకుని కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందువల్ల అక్కడ ఏం జరగలేదు. ఒకవేళ పాండవులు ఉండుంటే అసలు ఇంత మారణకాండ జరిగేది కాదు. భీముడు అర్జునుడు చూసుకునేవారు, వాళ్ళు లేరు. అలాగనే ఒకవేళ ఈ వరం వల్ల వాళ్ళకేమైనా కీడున్నా, అది కృష్ణుడు ఈ రకంగా దూరం చేశాడు. అంటే ఎందుకు చేశాడండి ఇది కృష్ణుడు? ఎప్పుడు చూస్తే అభిమన్యుడి కథలో కానీ ఇక్కడ కానీ అలా తీసుకువెళ్ళిపోతాడు. ఇంత చిన్న పిల్లల్ని చంపుతూ ఉంటే అర్జునుడిని ఉంచవచ్చు కదా, అలాగే పరమేశ్వరుడి ఖడ్గం ఇవ్వడం ఎందుకు? దీని వెనకాల ఒక రహస్యం ఉంది. ఇవన్నీ మహాభారతంలో హిడెన్ సీక్రెట్స్. ఏమిటంటే హరిశ్చంద్రుడి కథలో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పరీక్షిస్తూ ఉంటాడు కదా. అప్పుడు హరిశ్చంద్రుడు విశ్వేదేవులు అనే ఐదు శక్తులని పూజించేవాడు. వాళ్ళ ఐదుగురు అది చూసి, చిచి ఎంత ఘోరం ఈ విశ్వామిత్రుడు అలా ఏడిపించేస్తున్నాడు హరిశ్చంద్రుణ్ణి, నరకానికి పోతాడులే అన్నట్ట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఋషుల విషయంలో, దేవతా పురుషులు రాముడు కృష్ణుడు విషయంలో, మహాత్ముల విషయంలో మనదేదో పెద్ద లాజిక్ అనుకుని తూలనాడకూడదు. వాళ్ళు అలాంటి పని చేశారు అంటే దాని వెనకాల మన శక్తికి అందని, మన స్థాయికి అందని వేరే లాజిక్ ఉంటుంది. అప్పుడు వీళ్ళు తూలనాడేసరికి విశ్వామిత్రుడి కోపం వచ్చి, నేను పరీక్షిస్తూ ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడతారా, సరే అనుభవిస్తారు, మీరు భూలోకంలో పుట్టండి తల్లి కడుపున అని చెప్పించాడు. అందులో శాపం ఏముందండి, పైలోకాల్లో ఉన్న వాళ్ళకి నరుల కింద పుట్టడం, ఆ గర్భంలో ఉండటం అదంతా చాలా హింస. వాళ్ళు ఆయన పాదాల మీద పడి క్షమించండి పొగరతో మాట్లాడాము అని అడిగితే శాప విమోచనం చెప్పారు. ఏమిటంటే మీరు బ్రహ్మచారుల కింద ఉండగానే చనిపోతారు, మళ్ళీ పైకి వచ్చేస్తారు అని. మరి వాళ్ళు చేసిన నింద ఉంది కదా, అందుకని అంత క్రూరంగా చనిపోయారు, పైకి వెళ్ళిపోయారు. ఆ తరువాత అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు కొన ఊపిరితో ఉండి నోట్లోంచి రక్తం కక్కుకుంటూ నక్కలో కుక్కలో అవన్నీ చుట్టూ చేరి పీక్కు తినేందుకు సిద్ధంగా ఉన్న స్థితిలో ఉన్నాడు. ఉంటే అప్పుడు వెళ్ళి ఆ రక్తం చూపించి, ఊచకోత కోసేసాను నేను, ఉప పాండవులు ఐదుగురిని చంపేశాను అన్నాడు. దాంతో దుర్యోధనుడు పొంగిపోయాడు. చూడండి ఆ దరిద్రపు బుద్ధి, చచ్చిపోయే ముందు కూడా ఇంకా కక్షే చిన్నపిల్లల్ని చంపేసినా సరే. అప్పుడు అంటాడు దుర్యోధనుడు, అసలు వాడి లాస్ట్ మాటలు అయితే, నమే కరోతత్ గాంగేయ నకర్ణో నచతే పితానంటే, ఎప్పుడు భీష్ముడు కానీ, ద్రోణుడు మీ నాన్నగారు కానీ, కర్ణుడు కానీ ఎవ్వరూ నాకు ఇంత ఫేవర్ చేయలేదు, ఆహా నువ్వు ఎంత చేసావు అని మెచ్చుకుని చచ్చిపోయాడు దుర్యోధనుడు. తరువాత అశ్వత్థామకి భయం పుట్టింది. ఆవేశంలో అయితే పనులన్నీ చేస్తాడు కానీ, అమ్మో పాండవులు వస్తే నన్ను చంపేస్తారు అని. అప్పుడు ఏం చేస్తాడు, వెళ్ళి వ్యాస మహర్షి ఆశ్రమంలో పురాణం వింటున్నట్టుగా అన్నీ కప్పేసుకుని అక్కడ కూర్చుని వింటున్నాడు. ఈ లోపల ద్రౌపదీదేవి పొద్దున్నే వచ్చి చూసింది. ఆవిడికి ఆగ్రహం వచ్చేసింది, ఎవరు చేశారు అనేది తెలిసింది. అంతే, వెళ్ళి అశ్వత్థామని తీసుకురండి భీముడిని పంపించింది. ఆయన గారు వెళ్ళారు.
భీముడు అక్కడే వెళ్ళకూడదని చెప్పి వెంటనే కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, నకులుడు వీళ్ళందరూ వెనకాల వెళ్ళారు. వెళ్ళి ఆ ఆశ్రమానికి వెళ్ళగానే అశ్వత్థామకి అర్థమైపోయింది, ఇంక వీళ్ళ చేతుల్లో నా పని అయిపోయింది అని. అప్పుడు ఏం చేశాడు, ఒక దర్భ తీసుకుని, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు నేర్పిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, అది మంత్రించి అపాండవాయేతి అని చెప్పి వేశాడు. అంటే పాండవులు ఇంక ఉండకూడదు అని చెప్పి ప్రయోగించాడు. అది పాండవుల మీదకు వస్తుంది. వెంటనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, అర్జున తీ బ్రహ్మాస్త్రం తీసి దానికి ఎదురు నిలుపు అని. ఎందుకంటే అస్త్రాన్ని ఆపాలి అంటే బ్రహ్మాస్త్రమే ఆపగలదు. అది వెళ్ళి ఆగింది అర్జునుడు వేసేసరికి. కానీ రెండు అస్త్రాల వల్ల క్షోభ మొదలైంది అక్కడ, ప్రకృతి వైపరీత్యాలవన్నీ. అప్పుడు వ్యాస మహర్షి, నారద మహర్షి వీళ్ళందరూ వచ్చి వద్దివి ఉపసంహరించేయండి అని అడిగితే అర్జునుడు ఉపసంహరించేశాడు. కానీ అశ్వత్థామ ఏం చేశాడు, ఉపసంహరించకుండా అపాండవాయేతి అన్నాడు కదా, పాండవులు ఉండకూడదు అని. పాండవులు నేనేం చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఉప పాండవులు కూడా చనిపోయారు, అభిమన్యుడు చనిపోయాడు, ఇంకా మిగిలింది ఉత్తర గర్భవతి కదా, ఆ గర్భాన్ని కూడా విచ్ఛిన్నం చేసేస్తే అయిపోతుందని చెప్పి అస్త్రాన్ని అటు వేపుకు వేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ గర్భంలో ఉన్న గర్భస్థ శిశువుని పరీక్షిత్తుని కాపాడాడు. అసలు ఇదిగా ఇక్కడ చూపిస్తున్నది ఒక ఒరియా పెయింటింగ్, ఎవరో వేశారు జగన్నాథ ప్రభువుది, ఎంత అందంగా ఉందో, నాకు ఈ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అందులో పరీక్షిత్తు పారవస్యము ఉంది. అప్పుడు కృష్ణ పరమాత్మ కోపం వచ్చి, బాలఘాత కూడా ఎంత దారుణమైన పనులు చేసావు నువ్వు, నీకు ఇంకా బుద్ధి రాలేదు, సరే అయితే నిన్ను శపిస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి ఆకలితో, దాహంతో, ఒళ్ళంతా రోగాలతో, గాయాలతో, రక్తం ఓడిపోతూ, చీముతో, నెత్తురుతో 3000 సంవత్సరాల పాటు అనుభవించు అని శపించాడు. అప్పుడు వ్యాస మహర్షి ఏం చేశాడు, అతని నుదుటి పైన, అతని తలపైన ఒక మణి ఉండేది, ఆ మణి వల్ల రోగాలు రావు, అలాగనే ఆకలి, దాహం అలాంటివి ఉండవు. ఆ మణిని తీయించేసి పాండవులకి ఇప్పించేశాడు. ఇది మహాభారతంలో జరిగిన కథ. ఆ తర్వాత అశ్వత్థామ వెళ్ళిపోయాడు. ఇక్కడ వరకు నిజమైన కథ, ఇందులో కల్పితాలు, ఊహాగానాలు లేవు. అలాగనే ఒక ప్రఖ్యాతమైన శ్లోకం ఉంది, అది మన అందరికీ తెలుసు, అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని. అంటే అశ్వత్థామ, బలి, వ్యాస మహర్షి వీళ్ళందరూ 7 చిరంజీవులోనే, ఆ తర్వాత అందులో మార్కండేయుడిని కూడా చేర్చారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి వైవస్వత మన్వంతరం జరుగుతుంది కదా, తర్వాత అశ్వత్థామేమో వ్యాస మహర్షి, బలి ఏమో ఇంద్రుడు, హనుమంతుడేమో భవిష్య బ్రహ్మ, అలాగే ఈ పైన చెప్పిన వాళ్లలో కొంతమంది సప్తఋషుల కింద, వీళ్ళందరి కింద పుడతారు అని ఉంది. ఇది కూడా అశ్వత్థామకి సంబంధించిన ఫ్యాక్ట్, ఇది అబద్ధం కాదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, చిరంజీవి అంటే అర్థం ఇమ్మోర్టల్ అని కాదు. సృష్టిలో అలాంటి ఇమ్మోర్టల్ శక్తులు 3 ఉన్నాయి, పరమేశ్వరుడు, నారాయణుడు, అమ్మవారు. మిగతా శక్తులన్నీ ఆ తర్వాత నుంచి వస్తాయి, ఆ అవసరం అవగానే వెళ్ళిపోతాయి అంతే. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అని, అంటే మనకన్నా ఎక్కువ కాలం జీవించేవాడు అని అర్థం తప్ప ఇమ్మోర్టల్ అని కాదు. సరే, ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఆ 4 కథల గురించి వద్దాం. అవి నిజానిజాలు అవునో కాదో ఇందాక పైన చెప్పింది వింటే అప్పుడు అర్థమవుతుంది. ఆ 4 కథల్లో కొన్ని కామనాలిటీస్ ఉన్నాయి చూడండి. పొడుగ్గా ఉండేవాడు, అలాగనే వచ్చి నాతో మాట్లాడాడు, నుదుటి మీద గాయం, గాయంలోంచి నెత్తురు కారిపోతుంది, చీము నెత్తురును, అలాగే ఒళ్ళంతా కురుపులు, చీము నెత్తురు, ఇవేనా 4 కథల్లోనూ ఉన్నది? ఇప్పుడు అవి నిజమా అబద్ధమా తెలియాలి అంటే కృష్ణ పరమాత్మ అసలు అతన్ని ఏమి శపించాడు అనేది తెలియాలి. ఆయన శపించింది ఏమిటంటే, 3 వర్ష సహస్రాణి చెరిష్యసి మహీమిమాం అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిధం జాతుకేనచిత్ నిర్జనాన్ అసహాయస్త్వం దేశాన్ ప్రతిచరిష్యసి భవిత్రీ నహితే క్షుద్ర జనమధ్యేషు సంస్థితి పూయశోనిత గంధీ చ దుర్గ కాంతార సంశ్రయ విచరిష్యతి పాపాత్మన్ సర్వవ్యాధి సమన్విత. ఇది కృష్ణ పరమాత్మ శపించింది. ఇది తెలిస్తే ఆ అబద్ధాల నిజాల అనేవన్నీ తెలిసిపోతాయి. దీని అర్థం ఏమిటంటే, 3 వర్ష సహస్రాణి అంటే 3000 ఏళ్ల పాటు చెరిష్యసి మహీమిమాం, ఈ భూమి మీద నువ్వు చెరిస్తావు, నీకు ఎవ్వరితోనూ మాట్లాడే వీలు కాదు, నిర్జనారణ్యంలో ఏ సహాయం లేకుండా తిరుగుతూ ఉంటావు, జనమధ్యంలోకి రాలేవు, నహితే క్షుద్ర జనమధ్యేషు సంస్థితి అన్నారు కదా, నీ ఒళ్ళంతా దుర్గంధంతో, వ్యాధులతో, రక్తం ఓడిపోతూ ఉంటుంది అని కృష్ణ పరమాత్మ శపించాడు. ఇది నిజమైన శాపం. ఇందులో జనాలు ఏం చేశారంటే, ఆ 3000 సంవత్సరాలు, అలాగనే నువ్వెవరితో మాట్లాడలేవు, జనబాహుళ్యం మధ్యలోకి రాలేవు, ఇవన్నీ వదిలిపెట్టేసి
ఇక్కడి నుంచి ఆ మణిని పీకాడు, ఒళ్ళంతా రక్తం కారుతోంది, పొడుగ్గా ఉన్నాడు. ఎందుకంటే మహాభారతంలో జీవులన్నీ పొడుగ్గా ఉంటాయి, అందుకని అవి పట్టుకొచ్చేసి దాని చుట్టూ ఇష్టం వచ్చిన కథలు అల్లేశారు. ఇప్పుడు ఆ వెనక్కి వెళ్ళి ఒక్కొక్క కథ చూడండి. చిన్నప్పుడు ఆ హోటల్ కథ చెప్పాను కదా, అది నిజమా అబద్ధమా అంటే నేను అశ్వత్థామని అని అనౌన్స్ చేసేట. అసలు ఆయన ఎవరితోనూ మాట్లాడడం అని కృష్ణుడు చెప్పించాడు. అలాగే 3000 ఏళ్ల వరకు శాపం ఉన్నాడు. మహాభారతం జరిగి ఇప్పటికే 5000 సంవత్సరాలు దాటిపోయింది. ఎలా ఉంటుంది ఇప్పటిదాకాను? అలాగనే ఈ పృథ్వీరాజు కథ కూడా సీసీటీవీలో పడ్డాడట. ప్రతిరోజు రాత్రి వచ్చి వాళ్ళని నూనె అడిగి రాసుకున్నట్ట. అశ్వత్థామ ఎవరితోనూ మాట్లాడు, జనబాహుళ్యంలోకి రాడు. అలాగనే ఆయన ఆఖరి మహాభారతంలో చెప్పింది ఏమిటంటే, ద్రౌణిర్ వ్యాసాశ్రమం ఏయో అని చెప్పాడు. అంటే నేను వ్యాసాశ్రమానికి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ లైన్ అదే అశ్వత్థామ చెప్పింది. అందుకని ఆయన ఎక్కడో వ్యాసాశ్రమంలో ఉంటే ఉండొచ్చు, మన ప్లేన్లోకి రాడు, మనకు కనిపించడు, మనతో మాట్లాడు. ఆయనకి అంతటి దివ్యశక్తులు ఏమీ లేవు, మామూలు మనిషి అస్త్రాలు వచ్చు తప్ప. ప్రతిరోజు ఎక్కడో వ్యాసాశ్రమం నుంచి రాత్రి టకటకటకా నడుచుకుంటూ మధ్యప్రదేశ్కి వచ్చేసి ఒక శివలింగానికి పూజ చేసేసి మళ్ళీ రాత్రి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి ఆయనకి ఏమైనా హెలికాప్టర్ సర్వీస్ ఉందా? అలాగే ఆయన శివలింగాన్ని నిజంగా పూజించదలుచుకుంటే హిమాలయాల్లో ఎన్ని పవిత్రమైన శివలింగాలు లేవు, వ్యాసాశ్రమంలో ఉండవా? దానికోసం మధ్యప్రదేశ్కో గుజరాత్కో రోజు వచ్చి వెళ్ళాలా? అందుకని ఈ కథలన్నీ కూడా సామాన్యంగా అందరూ పుట్టించినవే. ఎందుకంటే మహాభారతం పూర్తిగా చదువుకోక, ఇదిగో ఈ కృష్ణుడి శాపం ఉన్న శ్లోకాలు చదివితే అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి. అది అశ్వత్థామ కథ. శ్రీమాత్రే నమః.